గొప్ప చరిత్రాత్మక దినం ఇది సమయం వచ్చినప్పుడు గౌరవనలు పని చేసిన నాయకునికి ఆదుకునేటటువంటి ప్రభుత్వానికి ఏ రకంగా అండగా ఉంటారు గౌరవులు అంటే మాట ఇస్తే మాట తప్పరు ప్రాణం పోయినా పర్లేదు గాని మాట ప్రకారం నిలబడతారు ఆ ఎల్లమ్మ తల్లి వారసులు కంటమైన వారసులు సర్దార్ సర్రాయి కావన్న వారసులు అని చెప్పి ధైర్యంగా భయపడకుండా మేము ఈ పార్టీకి సపోర్ట్ చేస్తాం మాకు పనిచేసిన ప్రభుత్వం వెంబడి ఉంటామని చెప్పి వాళ్ళే మేము వస్తుంటే మాకు ఆఫీసర్కు ఫోన్ వస్తుంది పక్కన మాకు బస్సులు రాలేవు ఐదు బస్సులు అంటే రెండే పంపిండ్రు ఇంకా మూడు పంపాలి మేము తయారై ఉన్నామని చెప్పి ఇంకా రాని వాళ్ళు కూడా ఊర్లలో ఉన్నారంటే మరి ఎంత నిజాయితీ పరులో మరి మనం నిరూపించుకోవాల్సిన అవసరం ఉంది. ఇవాళ మన మన వృత్తి పూర్వకాలం ఎట్లా ఉండే డెబ్బై సంవత్సరాలు పరిపాలించినటువంటి కాంగ్రెస్ తెలుగుదేశం ఇతర పార్టీలు పరిపాలించినటువంటి అప్పుడు ఎట్లా ఉండే తెలంగాణ తెచ్చిన నాయకుడు తెలంగాణ గురించి శత్రుడు తెలంగాణ గురించి సత్యుడు అని చెప్పి తెలంగాణ గురించి ప్రాణారోపించడానికి సిద్ధపడేటువంటి నాయకుడు వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇవాళ మన బతుకులు ఎట్లా ఉన్నాయి మన గౌరవం ఎట్లా జరిగింది ఇవాళ మన ఆర్థిక స్థితిగతులు ఎట్లా ఉన్నాయి మరి ఎట్లా చెప్పుకుంటున్నాం అనేది కూడా ఒక్కసారి ఆలోచన చేసుకోవాలక్క. ఇలా అన్ని వృత్తులు ఉన్నాయి కానీ ఏ వృత్తిలో ప్రాణం పోదు. ఈ వృత్తిలో వందల వేల సంవత్సరాల క్రితం కూడా చెప్పిన వ్యక్తే వచ్చేంత వరకు కూడా కింద దిగేంత వరకు కూడా భరోసా ఎవరి వంద శాతం దిగుతాడు బతుడని సత్తడు బతుకుతున్నా అని తెలిసినా కూడా ఈ వృత్తిని నెత్తిన పెట్టుకొని ఏళ్ళ తరబడి ఈ వృత్తి నడుపుకుంటా ఉన్నాం. మరి ఇంత గొప్ప వృత్తి ఎట్లొచ్చింది? దేవతలందరూ కూడా పురాణాల్లో చదివినాం మేము, దేవతలందరూ కూడా మాకు ఏదైనా అమృతం కావాలని చెప్పి తపస్సు చేస్తే ఒక చెట్టును సృష్టించి ఆ చెట్టు ద్వారా వచ్చేటువంటిది అమృతం దాన్ని సాగనరి సేవించండి అని చెప్తే దేవతలు దాగినటువంటి అమృతము సురాపానము దేవతలు దాగినటువంటి చెట్టు కల్పవృక్షం లాంటిది తాటి చెట్టు మరి అంత దేవతలైన చెట్టు వృక్షము అంత పవిత్రమైనటువంటి ఈ నీరాకళ్ళు రాను ఏం చేసిందక్క? ఇది పేదల్లా డ్రింక్లాక భయపడుతూ భయపడుతూ గుర్తు చేసినట్లు చెట్టు ఎక్కేటప్పుడు భయపడుతూ దిగాలి అమ్మేటప్పుడు కూడా భయపడుతూ భయపడుతున్నారు. ఎవరొచ్చి రొట్టెలు అవుతాడో ఎవరొచ్చి దూరం చేస్తాడో ఎవరొచ్చి దాలిగిరి చేస్తాడో ఏ నాయకులు మాట పోతే వాడు ఎన్ని కేసులు పెట్టిస్తాడో ఎన్ని నిరూపిస్తాడో అని చెప్పి భయం భయం ఉందర. ఏ నాయకుడు చూసినా భయపడాల్సిన ఏ పాఠం చూసినా భయపడాల్సిన పత్రికల బతికినటువంటి పరిస్థితి మనం చూశాం. మరి ఆనాడు అమ్మ తల్లి ఓడిచినా కళ్ళు పోవాలి, దేవత దగ్గర ఓడిచినా ఈ సాకులు వేయాలి. తీర్థం పుట్టినా సచ్చినా బాలెంతైనా ఇది అమృతం లాగా సేవించేటువంటిది. ఆ చెట్టు చూడండి, ఆ చెట్టు తాళపత్ర గ్రంథాలు రాసేటివి. ఒకప్పుడు బట్టలు లేనప్పుడు ఆ తాటాకు చిన్న పడేస్తే బట్టల్లాగా పెట్టుకుని కనపడకుండా తిరిగేటువంటిది. ఇంటి కప్పులు వేసేది, నదులు దాటాలంటే దూలాలు వెళ్ళిపోయి చేసేది. బ్రహ్మం గారి కాలజ్ఞానం కూడా తాళపత్ర గ్రంథం రాసేది. ఆరోగ్యం లేదంటే తాటి ఉందా తిని కాల్షియం పెరిగేది. క్యాన్సర్ రాకుండా ఉండడానికి ఆరు జబ్బులకు ఔషధంలా పనిచేసేటువంటిది. ఒక ఔషధంలా మనుషుల్ని బతికించినటువంటిది ఒక కల్ప వృక్షాన్ని, ఆ వృక్షాన్ని నమ్ముకొని వందల వేల మంది చనిపోయినటువంటి జాతిని ఎంత అవమానపరిచిండు. గత ప్రభుత్వంలో హైదరాబాద్లో దుకాణంలో నిషేధించింది, కళ్ళు దుకాణంలో నిషేధించింది. ఎంత దుర్మార్గం చూడండి. చెట్టు పండు కట్టి పన్ను కట్టి పన్నెండు కట్టాలు దాని సర్దార్ సర్దార్ తాపన అన్ని కులాలను వ్యక్తం చేసి 33 కోట్లను చేయించి రాజైనా ఆ తర్వాత మళ్ళా పన్ను కట్టాల్సిందని చెప్పి పన్ను కట్టుకుంటూ వచ్చినటువంటిది. భయం భయంతో బతుకుతూ పన్ను కట్టుకుంటూ చీప్ డ్రింక్ తయారు చేసి ఎవరైనా మన పిల్లలు చదువుకున్నారు మీ నాయన ఏం పనిచేస్తాయంటే కళ్ళముత్తుడని చెప్పుకోవడానికి కూడా సిగ్గుపడ్డట్టు చేసేటువంటి పరిస్థితి గత ప్రభుత్వం చూసినాం. కళ్ళు దాగుతాడంటే అరే నా కళ్ళు దాగుతాడని ఏమో చేసేటట్టు మాట్లాడేటువంటి పరిస్థితి చూసినాం. సినిమాలలో కళ్ళు దాగుతున్నానని చెప్పి చిన్న చూపు చేసేటువంటి పరిస్థితిని ఈ జాతిని అనుభవించడం. గొప్ప పవిత్రమైన జాతిలో ఒట్టి వృత్తినటువంటి దీన్ని అవమానపాలు చేసేటువంటి ప్రభుత్వాలు మరి ఇలా
ఏం జరుగుతుంది? కేసీఆర్ గారు వచ్చిన తర్వాత ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఈ వృత్తులకు ఎంత ఎంత గౌరవం పెట్టింది చూడండి. వృత్తి పని అద్వైపోయిన చాలా మంది చెప్పారు. కరోనా సమయంలో కూడా ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్ళి సార్ కరోనా ఉంది మా కార్మికులకు ఎట్లా అంటే అరే బిడ్డది పండ్లు వాడుతున్నాయి పండ్లు తింటున్నాం అన్ని చేస్తున్నాం ఒక వృక్షం నుంచి వచ్చింది కదా నువ్వు ప్రకటించుకోపో అని చెప్పి మరి ఆ రోజు మా గౌరవంలో ఎంత సంతోషంతో ఇప్పుడు మాకు గౌరవం దక్కింది. ఒక మద్యపానీయంలో చూసిండ్రు ఒక ఆహారంలో చూసిన ముఖ్యమంత్రి ఎలా అని చెప్పి సంతోషపడ్డారు. చెట్టు పని రద్దు చేసినాం గీత కార్మికులకు ఎక్స్ ఇచ్చినాం ఎన్ని చేసినా కూడా ఇలా గౌడనలో ఎంతో ధైర్యంగా ఇలా మా ప్రభుత్వం రాయది మా ప్రభుత్వంలో మేము వృత్తి చేసుకుంటున్నాం ఎవరు వచ్చాను ఎవరు వేధించదని ధైర్యంగా తలెత్తుకొని వృత్తిని చేసుకుంటూ ఇలా తెలంగాణలో భారతదేశంలో ఎవరు కూడా ఈ వృత్తిని గవర్నర్ చేయాలి గవర్నర్ ఇవ్వాలి గవర్నర్ అమ్మాలని చెప్పి శివ ఇచ్చిన నాయకుడు దేశంలో ఎవరు. కానీ ఇలా ఈ నీర ఈ అమృతం ఈ సుధాపరం అనేటువంటి నీర గవర్నర్ ఇవ్వాలి గవర్నర్ అమ్మాలి వేరే అమ్మినా వేరే గీసినా వాళ్ళని చల్లని పెట్టాలని చెప్పి వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలని చెప్పి ప్రత్యేకమైన జీవ ఇచ్చినటువంటి ఘనత ఇలా కేసీఆర్ గారికి గుర్తుపెట్టుకోండి.